బెజవాడలో మెడికల్ మాఫియా కోరలు దచ్చింది. కరోనా పేరుతో దోపిడీ పర్వానికి తెరలేపారు. దీని వెనుక పక్కా పథకం ఉన్నట్టు తెలుస్తుంది. పేద మధ్యతరగతి సంపన్న తేడా లేకుండా మెడికల్ దందాపై సీవీఆర్ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. దీనిపై అడిషనల్ డైరెక్టర్ అనిల్ కుమార్ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విజయవాడలోని మెడికల్ దుకాణానికి వెళ్లినా కనీసం ఎంఆర్పీతో పని లేకుండా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. రెమిడెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ చేస్తున్నారు. అనుమతులు లేకుండా కొన్ని మందుల దుకాణాలు నడుపుతున్నారు. అనుమతులు లేని మందులు విక్రయిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. దాదాపుగా మెడికల్ మాఫియా సంబంధించి మన సీవీఆర్ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇందులో భాగంగా విజయవాడ నగరంలోని ఈ మెడికల్ మాఫియా నరికట్టేందుకు దీనికి సంబంధించిన డ్రగ్ ఇన్స్పెక్టర్లు చర్యలు తీసుకుంటున్నామంటూ చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మన సీవీఆర్ న్యూస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించిన ఔషధ నియంత్రణ పరిపాలన సహాయ సంచాలకులైన కార్యాలయం కూడా వచ్చి అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడడం జరిగింది. వారంతా కూడా కనీసం అంటే ఇది ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఈ నేపథ్యంలో అసలు డ్రగ్ కంట్రోల్ చేయాల్సిన విధులు ఏంటనేది దానికి సంబంధించిన వ్యవహార శైలి మొత్తం అంతా కూడా వివరించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే విజయవాడ నగరంలోని ఏ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున అధిక ధరలకు వసూలు చేయటము, ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్మటము, అసలు ఆ డ్రగ్స్ విషయంలో ఆ ధరల నియంత్రణ సరిగ్గా లేకపోవడము, అదేవిధంగా లైసెన్సులు లేని చోట కూడా కొంతమంది మందుల దుకాణాలు నడిపించడము, అయితే ఎవరైతే లైసెన్స్ దారుడు ఉన్నాడో అతను లేకుండా మెడికల్ దుకాణాన్ని నడపడము, ఇలాంటివి అంటే దాదాపుగా ఈ డ్రగ్స్ కంట్రోల్ చేసే సమస్య ఉన్న ప్రాంతాన్ని కూడా వీళ్ళు వెళ్ళలేని పరిస్థితి నెలకొంటుందంటే అక్కడ దయనీయ పరిస్థితి ఏంటో మనం తెలుసుకోవచ్చు. ప్రధానంగా ఇప్పుడు మనం ఇక ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్ల దగ్గరికి వచ్చిన ప్రధాన ఉద్దేశం ఒకటే, వీరంతా చెప్తున్నది కూడా ఒకటే, రెగ్యులర్గా తమ విధులు నిర్వహిస్తున్నామని దీనికి సంబంధించి చర్యలు అయితే తీసుకుంటున్నామని, స్పెసిఫిక్గా ఎక్కడన్నా ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక తమ దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని అయితే మాత్రం మనం చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో డ్రగ్ ఇన్స్పెక్టర్లతో దీనికి సంబంధించిన ప్రధాన అధికారి అయిన అనిల్ కుమార్ కూడా ఈ విషయం మీద చర్చించడం జరిగింది. ఆయన కూడా ఇలాంటి సమస్యలు ఏదైనా ప్రజలకి ఉంటే కనుక ఖచ్చితంగా తమ దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా వాటి సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని అయితే మాత్రం ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటికే డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా జిల్లా స్థాయిలో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా దాదాపు ఇలాంటి వాటి మీద అన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంటున్నామని అయితే ఆయన చెప్పడం జరిగింది. ఇంతేకాకుండా ఇకపై ప్రజలు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఈ కరోనా నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా తమ దృష్టికి తీసుకొస్తే తమకున్న స్థాయి వరకు కూడా ఇప్పటికే చర్యలు తీసుకోవడానికైతే మాత్రం తాము సిద్ధంగా ఉన్నామని, ఈ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఫస్ట్ వేవ్ నేపథ్యంలో అని ఇప్పటికే అనేక కేసులు నమోదు చేశామని, వారి మీద ఇప్పటికే కోర్టులో కూడా కేసులు కొన్ని పెండింగ్లో కూడా ఉన్నాయని, అవి నడుస్తున్నాయని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే విజయవాడ నగరం అతి పెద్ద నగరము, ఇందులో వీధి వీధికి మెడికల్ షాప్ దుకాణాలు ఉన్నాయి. కానీ వీటిని నియంత్రించడానికి ప్రధానంగా ఇక్కడ సీవీఆర్ న్యూస్ పరిశీలన చేసిన దాంట్లో తెలిసిన విషయాలు ఏంటంటే సిబ్బంది కొరత ప్రధానంగా కనిపిస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఇప్పటికీ అనేక సార్లు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు తీసుకెళ్ళినప్పుడు కూడా ఈ సిబ్బంది కొరతను మాత్రం అధిగమించలేని పరిస్థితి నెలకొంటుందంటే అంటే ఈ ఔషధ నియంత్రణ ప్రధానంగా ప్రజలందరూ కూడా ఈ మెడికల్కి సంబంధించిన వ్యవహారంతో ఉదయం లేచిన కానీ సాయంత్రం వరకు ఏదో ఒక లింక్ ఉంటుంది కాబట్టి ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ సిబ్బందిని పెంపుదలు చేస్తే ఇటు పేదలకు కానీ మధ్యతరగతి కుటుంబానికి కానీ న్యాయం చేసినట్టు అవుతుంది. దీని మీద ప్రభుత్వం కూడా పునరావచన చేసి దీనికి సంబంధించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ల సంఖ్య కానీ పెంచితే మున్ముందు ఇలాంటి మెడికల్ దుకాణాలు కావచ్చు, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా వాటిని పరిష్కారం చేసే దిశకైతే వారు ముందు సాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రయాణం చేయాలని అయితే మాత్రం వారు కోరుతున్నారు. ఇంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న సిబ్బంది కొరతని తొలగించి పేదలకి న్యాయం చేకూరేలాగా ప్రతి మెడికల్ మాఫియాని అరికట్టే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అయితే ప్రజలు కూడా కోరుతున్నారు. కెమెరామెన్ పవన్తో వెంకట్, సీవీఆర్ న్యూస్, విజయవాడ నుంచి.